హలో అందరికీ, అందరూ బాగున్నారా అండి? మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చేయబోతున్నానండి. దానికి ముందుగా నేను ఒక 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలను ఎలా క్లీన్ చేసుకోవాలో కొన్ని క్లిప్ని యాడ్ చేశానండి. రొయ్యల్లో నల్లపేగు ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని 4 times రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో 1 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసుకొని కారము ధనియాల పొడి రొయ్యలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. వేసుకుని పెరుగు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. బాగా కలుపుకున్న మిశ్రమాన్ని 1/2 hour వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీలోకి 2 ఉల్లిపాయలు, మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, 1 టమాటా, 1/2 lemon తీసుకున్నాను నేను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటేనే బిర్యానీలోకైనా కర్రీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. మనం 1/2 hour పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన రొయ్యల్ని 1 ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత బిర్యానీకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. రైస్ని బాగా 2 times క్లీన్ చేసుకున్నాక కడుక్కున్నాక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీలోకి కావలసిన పదార్థాలు అవన్నీ బఠానీ, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, బిర్యానీ మసాలా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి కొంచెమే వేసాను, ఎందుకంటే నాకు నెయ్యి ఫ్లేవర్ పడదు, ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేసుకుని నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 జీడిపప్పు పలుకులు, 2 బిర్యానీ ఆకు, 2 లేదా 3, దాన్ని ఏమంటారో నాకు తెలియదండి, అనాస్ పువ్వు, దాచిన చెక్క, ఐ థింక్ మనం ముందేసింది మరాఠీ మొగ్గ అయి ఉండొచ్చు, 5-6 యాలక్కాయలు, ఒక 4-5 లవంగాలు, 1 ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా ముక్కలు, క్యారెట్, బటానీ, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరుకుప్పు వేసుకోవాలండి. గరుకుప్పు వేసుకుంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ రుచికి తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక ఫ్యూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని, అవి వేసుకోవాలి. మనం తీసుకున్న గ్లాసును బట్టి కొలత తీసుకోవాలండి. ఎప్పుడైనా అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ హాఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కిందన మాడనివ్వకుండా చూసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. ఒకసారి రైస్ని ఎరగకుండా అటు ఇటు తిప్పాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం నెయ్యి, కొంచెం నూనె కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యల్ని, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. టూ విజిల్స్ వేయించుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అండి. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్.